రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయానికి పది లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో పూర్తి చేశాం పూర్తి చేశామని చెప్పి మైక్ దొరికిందని చెప్పడం కాదు పూర్తి చేసి ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయకత్వంలో ఇల్లు మంజూరు చేసినటువంటి లబ్ధిదారుల్ని ఆ ఇంటిలో గృహప్రవేశం చేసి దించినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ రోజు పది లక్షల్లో ఏడు లక్షల డెబ్బై ఆరు వేల నాలుగు వందల యాభై ఆరు ఇల్లు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి చేశాం మన అదృష్టం ఆ రోజు కేంద్రంలో మోడీ గారు ప్రభుత్వం మన సహకారంతో కలిసి పనిచేయటం ఆ రోజు కేంద్రంలో అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీగా నాయుడు గారు ఉండటం వల్ల మన రాష్ట్రానికి అదృష్టం కలిసి వచ్చి పట్టణ ప్రాంతాల్లో కూడా టిట్కో గృహాలు ఐదు లక్షల గృహాలు మనం మంజూరు చేశాం ఐదు లక్షల గృహాలు మంజూరు చేసి దేశం ప్రపంచమంతా అన్వేషించి ఏ టెక్నాలజీలో ఇల్లు కడితే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి తక్కువ ఖర్చుతో శాశ్వతంగా గృహం ఉండాలని చెప్పి ఆ రోజు షేర్వాల్ టెక్నాలజీలో ఇల్లు ప్రారంభించి రెండు లక్షల అరవై రెండు వేల ఇల్లు అర్బన్ ప్రాంతంలో టిట్కోలో మంజూరు చేసే సంగతి కూడా గుర్తు చేస్తున్నాను రెండు వేల పద్నాలుగు ముందు నాలుగు లక్షల యాభై వేలు ఇల్లు ఇరవై ఐదు వేల రూపాయలు వేయం పెట్టడం వల్ల ఇల్లు ఎవరు పూర్తి చేసుకోలేకపోయారు కొంతమంది పునాదులేశారు కొంతమంది స్లాబ్లు వేశారు ఇల్లు శాశ్వతంగా అవ్వాలని మేము అధికారంలోకి రెండు వేల పద్నాలుగులో వచ్చిన తర్వాత పాతిక వేలు రూపాయలు ఉన్నటువంటి యూనిట్ ఛార్జీని యాభై వేలు రూపాయలకి పెంచి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం విడిచిపెట్టినటువంటి నాలుగు లక్షల నలభై వేల ఇల్లు పూర్తి చేసినటువంటి ఘనత కూడా ధైర్యంగా తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఈరోజు చెప్పగలుగుతున్నాను రెండు వేల పంతొమ్మిదిలో అధికారం పోయాం ఆ రోజు వైసీపీ పార్టీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా తిరిగారు పాదయాత్ర చేశారు పాదయాత్ర చేసి ఎబ్బడి ముబ్బడిగా ఎవరో కనిపిస్తే వాళ్ళకి ఇష్టానుసారంగా హామీలు ఇచ్చారు వర్గాల మధ్య విభేదాలు సృష్టించారు ప్రాంతాల మధ్యన తయిదాలు పెట్టారు అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో వైసీపీ ప్రభుత్వం ప్రధాన అంశం మేము అధికారంలోకి వస్తే సంవత్సరానికి ఐదు లక్షల ఇల్లు నిర్మించి ప్రజలకి ఇస్తామని మీరు మేనిఫెస్టోలో పెట్టారే రాష్ట్రం అంతా తిరిగి ప్రజలకి మభ్యపెట్టారే బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలకి ఇల్లు ఆశ పెట్టారే ఈరోజు అధికారంలోకి వచ్చారు కదా నాకు తెలిసి పదిహేడు మాసాలు పూర్తయింది మొన్న ఇరవై ఎనిమిదవ తారీఖుకి ఈ పదిహేడు మాసాలలో ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మించారా అని చెప్పి ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి అడుగుతున్నాను ఒక్క ఇల్లు నిర్మించలేదు ఎంత దారుణం ప్రభుత్వం అంటే నిరంతర ప్రక్రియ ఈ రోజు నేను రే పొద్దున ఇంకొకరు రావచ్చు కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ముఖ్యమంత్రి పైన ఉంటుంది ఈ ముఖ్యమంత్రి వింత ముఖ్యమంత్రి వింత పరిపాలన నేను ఒకే నినాదం రాష్ట్రంలో వింత ముఖ్యమంత్రి వింత పరిపాలన జరుగుతుంది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇల్లు మంజూరు చేశారు ఇల్లు నిర్మించుకున్నారు వారికి ఎందుకు డబ్బులు ఇవ్వాలని సుమారుగా పదిహేను వందల కోట్ల రూపాయలు పేదవాడు ఇల్లు కట్టుకుంటే వాడికి న్యాయంగా ధర్మంగా రావాల్సినటువంటి కనీస బకాయిలు కూడా చెల్లించలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని బాధతో ఆవేదనతో ప్రజల పక్షాన ఈరోజు చెప్తున్నాను ఇంత జరిగింది ఈరోజు ఎంత బాధాకరం అంటే ఎంత అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి అంటే ఎంత పిచ్చి తొగ్లక్ ముఖ్యమంత్రి అంటే టిట్కో సహాయంతో కేంద్ర ప్రభుత్వ సహాయంతో డబ్బున్న వాడు ఏ రకంగా ఇల్లు నిర్మించుకుంటాడు పేదవాడికి గేటెడ్ కమ్యూనిటీలో ంటా పదంగా చెప్తున్నాను నేనే రోజు మాట్లాడానంటే ఛాలెంజ్ చేస్తున్నాను ఎక్కడికి రమ్మన్నా వస్తాను రెండు లక్షల అరవై రెండు వేల ఇల్లు ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని రాష్ట్రంలో అనేక పట్టణాల్లో గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు మంజూరు చేశాం పూర్తి చేశాం ఎక్కడో అరకొర మంచినీరు లేకపోవడం ఎక్కడో కొన్ని ప్రాంతాలలో రోడ్లు లేకపోవడం చిన్న చిన్న పనులు తప్ప రెండు లక్షల అరవై రెండు వేల ఇల్లు పూర్తి చేసి సున్నాలేసి లబ్ధిదారులు ఎంపిక చేసిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను లబ్ధిదారుల ఎంపికంటే ఏదో పెన్నా కాగితం పెట్టుకొని టిక్కులు పెట్టి ఎంపిక చేయలేదు ఆన్లైన్లో అప్లికేషన్లు పెట్టించి ఎవరికి అర్హత ఉంది ఎవరికి ఇల్లు లేదు అటువంటి వారిని సెలెక్ట్ చేసి వారి దగ్గర నుంచి కొంత బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ తీసుకుని బ్యాంకులతో అప్ చేసి బ్యాంకు లబ్ధిదారుడి యొక్క కాంట్రిబ్యూషన్తో ఇల్లు నిర్మించినటువంటి సంగతి రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి గమనించమని చెప్పి కోరుతున్నాను ఆ ఇల్లు ఏ ప్రభుత్వం మారినా ఇవ్వాలి అది ధర్మం కానీ ఈ ముఖ్యమంత్రి రెండు లక్షల అరవై రెండు వేల ఇల్లు పూర్తయ్యి లబ్ధిదారుడికి పిలిచి తాళం చేతిలో పెడితే తాళం పెట్టుకొని ఈరోజు ఇంటిలో దిగవలసిన పరిస్థితి ఉంటే ఆ ఇల్లు మూర్ఖత్వంగా ఒక సాడిస్టుగా కళ్ళ ఎదురు కనబడుతున్న లబ్ధిదారుడికి ఇవ్వనటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏమని చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నాను ఇది ఒక పక్కన పెట్టండి వింత మనిషి వింత ప్రభుత్వం అని ఎందుకుంటున్నానంటే రెండు లక్షల అరవై రెండు వేలు ఇల్లు కట్టి తాళం ఇస్తే దిగడానికి రెడీగా ఉంటే ఆ ఇల్లు ఇవ్వకుండా ఆ పక్కనే ప్రభుత్వ స్థలాలుంటే ఎస్సీ ఎస్టీ భూములుంటే స్వసేనాలుంటే నేనేదో ఉద్ధరిస్తున్నాను ఏ ప్రభుత్వం చేయలేదు నేను ఒక్కడనే చేస్తున్నాను రాష్ట్రంలో పేదవాడికి ముప్పై లక్షల ఇల్లు పట్టాలిస్తానని ఒక కొత్త నినాదం తీసుకొని ప్రజలకి మళ్ళీ మభ్యపెట్టే కార్యక్రమం తీసుకున్నారు ఇవ్వండి ముప్పై లక్షలు కాకపోతే నలభై లక్షలు ఇవ్వండి కానీ పూర్తయినటువంటి ఇల్లు ముందు ఎందుకు ఇవ్వడం లేదు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను